ఏపీలో విగ్రహాల దాడుల వెనక టీడీపీ పాత్ర బయటపడుతోంది. విగ్రహాలను ధ్వంసం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న పచ్చ పార్టీ ప్లాన్ బెడిసికొట్టింది. అటు సంతబొమ్మాలిలో నంది విగ్రహం కేసులో, ఇటు రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ధ్వంసం కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లుగా తేలిపోయింది. ఇప్పటికే నంది విగ్రహాలను తరలిచ్చింది తమ వాళ్లే అని చంద్రబాబు ప్రకటించుకున్నారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు ప్రమేయం కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటు ఇటు రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ధ్వంసం కేసును సైతం పోలీసులు ఛేదించారు. టీడీపీ నేత డబ్బులిచ్చి మరీ పూజారితో దాడి చేయించినట్లుగా సిట్ విచారణలో బయటపడింది. దీంతో ఏపీలో విగ్రహాల విధ్వంసకారులు పచ్చ నేతలే అని తేలిపోయింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ధ్వంసం కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆలయంలో పనిచేసే వ్యక్తి, అతనే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాక ఈ కేసులో టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ భర్త వెంకటరాజు పూజారికి 30,000 ఇచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించినట్లుగా పోలీసుల విచారణలో తేలిందన్నారు. కాగా జనవరి 1వ తేదీన వరసిద్ధి వినాయక ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. జనవరి 1వ తారీఖు పొద్దున, ఈ సంవత్సరము జనవరి 1వ తారీఖు పొద్దున రాజమండ్రి శ్రీరామ్నగర్లో ఉన్న సంకట హర వరసిద్ధ వినాయక స్వామి గుడిలో ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలు 2 చేతులు ధ్వంసం చేయడం జరిగింది. ఆ కేసుని లోకల్ పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కలిపి దర్యాప్తు చేయడం జరిగింది. సో దీంట్లో కొంత స్థానికంగా వచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలంలో లభించిన క్లూస్ ప్రకారము ఇంట్లో ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు దాంట్లో వీరు ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు, మరియు మల్ల వెంకటరాజు వీరు రాజమండ్రి 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గారి హస్బెండ్, మరియు దంతలూరి వెంకటపతి రాజు వీరు మాజీ టీఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈ ముగ్గురిని ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్. అనశ్రీ, ఈ రాజమండ్రి లలితా నగర్ లో వినాయక ఆలయం ఉంది. దీనికి ఉపాలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదురుగా ఉంటుంది. ఈ జనవరి 1వ తేదీన ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున ఆలయం తెరిచి చూసేసరికి ఈ ఉపాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చేతులు విరగొట్టి ఉంటాం అనే విషయాన్ని గమనించారు. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి అప్పటికే ఒక సంఘటన జరిగి ఉండటం, దాని తర్వాత వరుసగా చోటు చేసుకుంటూ ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహారాన్ని తీసుకుంది. వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. దాంతో ఈ 30 రోజుల పాటు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం డీఐజీ అశోక్ కుమార్ నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుని పరిశోధించారు. దీంతో ఈ మొత్తం వ్యవహారానికి తెలుగుదేశం పార్టీ నాయకులే కారణం అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆలయంలో పనిచేసే మురళీకృష్ణ అనే వ్యక్తికి 30,000 రూపాయలు ఇచ్చి అతనితో విగ్రహం ధ్వంసం చేయించారన్న విషయాన్ని స్పష్టంగా ఈ విషయ వ్యవహారం బయటపడింది. దీనికి సంబంధించి రాజమండ్రి 42వ డివిజన్ లో గతంలో పనిచేసిన మాజీ కార్పొరేటర్ భర్త వెంకటరాజు, దీంతో పాటు టీఎన్టీయూసీ ఆర్గనైజింగ్ మాజీ కార్యదర్శి అయిన వెంకటపతిరాజు, దంతుడూరు వెంకటపతిరాజు అనే ఇద్దరు వ్యక్తులు ప్రమేయం అన్నట్టు వీళ్ళే డబ్బులిచ్చి ఈ పనికి పాల్పడిన విషయాన్ని సిట్ పోలీసులు ఇవాళ ప్రకటించడం జరిగింది. అశోక్ కుమార్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వస్తున్న పేరు చూడలేక ముఖ్యంగా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారం జరిగిందన్న విషయాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరుగుతుంది. దీని వరుసగా జరిగిన సంఘటనలో 2వ సంఘటనగా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం రాజమండ్రి రూరల్ హుకుంపేటలో వినాయకుని విగ్రహానికి అపచారం జరిగిందన్న విషయంలో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా కొన్ని రోజుల పాటు ప్రచారం చేసింది. ఈ వ్యవహారంలో కూడా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే పిఏ చిటికని సందీప్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ వరుస సంఘటన చూస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విగ్రహాల విధ్వంసం కేసులో కానీ ప్రచారం చేసే విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యిన విషయం ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ హరీష్.